నేను చెప్పాను కదా బెదరో, నీకు టైం అయిపోయింది తీసుకో. లుక్కులతో పని జరగదు బెదరో, టైం బెదరో టైం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఇప్పుడు నీకు టైం అయిపోయింది, వాడికి టైం వచ్చింది. డోంట్ బాదర్ బెదరో. పూసుడు పోతే జాతి చాన్ వచ్చాడు, నువ్వు పోతే వాడు వస్తాడు. ఏడిపోతుందా బెదరో? వస్తుంది, తప్పదు. వాడు కొట్టిన కిక్కే గనక నీకే తగిలుంటే ఆ ఏడు చాటి చేస్తూ నాకు వచ్చాయి. వన్ ఆ టూ ఆ త్రీ డౌట్ లేదు, గోళ్ళెం పెట్టుకోవచ్చు. ఆడుదంతే మూటతో సహా ఇద్దరు కిలోమీటర్ దూరంలో పడ్డారు. నువ్వుదంతే తొక్కలది మీటర్ దూరంలో కూడా పడలేదు. అందుకని నా మాట విని పరువు పోకుండా ఉండాలంటే ముందే హ్యాపీగా రిటైర్మెంట్ ప్రకటించుకో. నేనే నెంబర్ వన్ రా, నాకు ఎదురే లేదు. అండ్ ద బెస్ట్. Yes, you are always best, best. కాదని ఎవరన్నారన్నా? ఇన్నటిదాకా నెంబర్ వన్ మనవాడే, కాకపోతే ఈ రోజు నుంచి ఆ నెంబర్ వన్ ఆడికి వెళ్తుంది. ఏంట్రా వెళ్ళేది? పబ్లిక్ లో పడిచిన పోలీసులకు మా పేరు చెప్పే తమ్ము లేనోడాడు, ఆడి గురించి ఏంట్రా? సోదరా నువ్వేం టెన్షన్ అవ్వకు, రేపు జరగబోయే స్టేట్ ఛాంపియన్షిప్ కు నువ్వు రెడీ అయిపో. ఒక్కకు గాడిద సలహా ఇవ్వటం అంటే ఇదే. ఈ తొక్కల సత్తిగడి కూడా బుర్రలేదు. రాష్ట్ర స్థాయి థాయిక్వాండో పోటీలు. మీకు దెబ్బలు తక్కువ కట్లు ఎక్కువ, ఈ బిల్డప్ ఏంటి? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు, అందుకే చిన్న దెబ్బకి పెద్ద కట్లు వేసాం. ముందు ముందు తగలబోయే దెబ్బలకు కూడా ఇప్పుడే కట్టేసుకున్నాం. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. ఎక్స్క్యూజ్ మీ, మీ పేపర్ లో బొమ్మలు పడాలంటే ఏం చేయాలి? ఎవరిది? మీది కాదు, మీదైతే డబ్బులు చేయించుకోవాల్సిందే. హలో, పాస్ట్ లో మేము ఎదవలమైనా ప్రజెంట్ లో అంత కాదు. మరి వీళ్ళ బొమ్మలన్నీ డబ్బులు ఇచ్చేయించుకున్నారా? వీళ్ళు ఆటల్లో గెలిచిన వాళ్ళు. అయితే తమ్ముడు ఫోటో గ్యారంటీగా పడుతుంది, తమ్ముడు ఖచ్చితంగా గెలుస్తాడుగా. తమ్ముడెవరు? ఇంకెవరు, మా భద్రాచలం తమ్ముడు. ఈసారి స్టేట్ తాయికొండవ పోటీలకు వెళ్తాడు, అదర కొడతాడు, నెంబర్ వన్ అయిపోతాడు. ఏమీ నేర్చుకోకుండానే నెంబర్ వన్ అవుతాడా? ఏం నేర్చుకునేది, మా ఇద్దరిని కలిపితేనే కిలోమీటర్ అవతల పడ్డాం. అట్లాంటిది ఒక్కడి అనితే స్టేట్ అవతల పడ్డాం. పాట అయినా ఫైట్ అయినా ముందు కోచింగ్ తీసుకోవాలి, తర్వాత టెక్నికల్ నేర్చుకోవాలి, అప్పుడు పోటీకి వెళ్ళాలరా. మీరెందుకు నవ్వుతున్నారమ్మా? మరి లేకపోతే ఏంటండి, చేపపిల్లకి ఈత ఎవరు నేర్పారండి? పక్షులకి ఎగరటం ఎవరు నేర్పారండి? తమ్ముడికి తన్నులు తన్నడం ప్రత్యేకంగా నేర్పాలా? గురుగారు మీరేం వర్రి అవ్వకండి, తమ్ముడు కుమ్మేస్తాడంతే. ఉరిమి దుంప తెగ, మనవాడు ఎంత వస్తాదేనా, కోచింగ్ లేకుండా ఎలారా? నాకేం డౌట్ లేదు గురుగారు, మీరు అనండి, కుమ్మేస్తా. Now the next participant is Mr. Suraj. Opponent Mr. Bhadrachalam. సౌండ్ వద్దు, ఈ సౌండ్ వస్తుంది. ఐ టోల్డ్ యు, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, ఈ తైకోండోకి సూరజ్ ఒక్కడే. అండర్స్టాండ్? ఏంట్రా నన్ను ఛాలెంజ్ చేస్తావా? నాకు పోటీగా ఇంకొకటి.